ప్రైస్ ది లార్డ్. ఈరోజు వీడియోలో యూదులు యేసయ్యను మెస్సయ్యగా ఎందుకు అంగీకరించరు, యూదులు యేసయ్యను మెస్సయ్యగా గుర్తించకపోవడానికి వారు చెప్పేటువంటి కారణాలు ఏమిటి, అవి బైబిల్ పరంగా ఎంతవరకు కరెక్టో కాదో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనందరికీ తెలిసినట్లుగా ఇస్రాయేల్ ప్రజలు యూదులు బైబిల్ గ్రంథంలో దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ప్రజలు. అయితే వారు వాగ్దాన దేశం కోసం వారు పడినటువంటి శ్రమలు, వారు అనుభవించినటువంటి బానిసత్వం, వాగ్దాన భూమి కోసం వారు చేసినటువంటి పోరాటాలు, వీటన్నింటిని గురించి బైబిల్లో మనం చూస్తాం. అయితే దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానము, ప్రవచనము ఏమిటంటే, యూదా గోత్రములో నుండి అభిషేకించబడినటువంటి ఒక వ్యక్తి రాబోతున్నాడు అని, ఆయన మిమ్మలను విడిపించి మీకు వాగ్దాన దేశాన్ని ఇచ్చి రాజ్యాన్ని అనుగ్రహించి మిమ్మలందరికీ విమోచన దయచేస్తాడు అని, ఆయనే దేవుడు అభిషేకించి పంపించిన మెస్సయ్య అని ఎందరో ప్రవక్తల ద్వారా యూదా ప్రజలకు, ఇస్రాయేల్ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఆ ప్రకారంగానే క్రీస్తు శకంలో బెత్లెహేము ప్రాంతంలో యూదుల రాజుగా యేసయ్య పుట్టడం, మానవులందరి కొరకు వారి పాప క్షమాపణ కొరకు ఆయన మరణించడం, తిరిగి లేవడం జరిగింది. అయితే అనేక మంది ఆయనను రక్షకునిగా గుర్తించగా యోహాను సువార్త 1:11 ప్రకారం ఆయన యొక్క స్వజనులే ఆయనను గుర్తించడం లేదు. విచిత్రం ఏమిటంటే అసలు ముందుగా గుర్తించవలసిందే వారు, ప్రవచనాలు ఉన్నదే వారికి, అయినప్పటికీ వారు గుర్తించలేకపోతారు. ఆది సంఘ కాలంలో అనేక మంది ఆయనను గుర్తించి, ఆయనను వెంబడించి, ఆయనను అంగీకరించి, ఆయన కొరకు జీవించి, ఆయన కొరకు మరణించగా నేటి కాలంలో అనేక మంది యూదులు యేసయ్యను మెస్సయ్యగా అంగీకరించకపోవడానికి అనేకమైన కారణాలు చెప్తూ ఉంటారు. ఆ కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. యూదులు ప్రధానంగా 3 కారణాలను బట్టి యేసయ్యను మెస్సయ్యగా అంగీకరించరు. మొట్టమొదటిగా సాతాను వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేయడం అయితే, రెండవది మొదటి నుండి యూదులు అనేకమైనటువంటి ప్రజల ద్వారా ఎదుర్కొంటున్నటువంటి వ్యతిరేకత, దానికి తోడుగా ఆది క్రైస్తవ్య కాలంలో క్యాథలిక్ చర్చ్ ఫాదర్స్ యూదుల పట్ల చూపినటువంటి విద్వేషాలు వివక్షత కారణమవుతాయి. ఇంకా మూడవదిగా దేవుని లేఖనాలలోని ప్రవచనాలను వారు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం. ఈరోజు ఈ 3వ కారణంలోని 6 అంశాలను మనం తెలుసుకుందాం. ఎవరినైతే మెస్సయ్యగా చెప్తున్నటువంటి యేషువ బైబిల్ గ్రంథంలోని, అంటే హీబ్రూ భాషలో తనాక్గా పిలువబడేటువంటి గ్రంథంలో మెస్సయ్య గురించి వ్రాయబడిన ప్రవచనాలలో దేనిని నెరవేర్చలేదు, అందుకే మేము యేషువను మెస్సయ్యగా అంగీకరించము అని చెప్తారు. అసలు యూదులు మెస్సయ్య గురించి, ఆయన చేసే పనుల గురించి, వారు చూపించేటువంటి ప్రవచనాలు, యేసయ్య మెస్సయ్యగా అంగీకరించకుండా ఉండడానికి వారు చెప్పే కారణాలేంటో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి కారణం, మెస్సయ్య వచ్చినప్పుడు, మెస్సయ్య రాజుగా ఏలినప్పుడు ప్రపంచమంతా చెదిరిపోయిన యూదులను వాగ్దాన దేశానికి తిరిగి తీసుకురావడం, మెస్సయ్య యూదుల కొరకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయడం, మెస్సయ్య రాజుగా పరిపాలన చేయడం. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 30:3, యెషయా గ్రంథము 11:11-12, యెర్మియా గ్రంథము 30:3, ఏస్కేల్ గ్రంథము 11:17 మనం చూస్తాం. దీనికి యూదులు చెప్పేటువంటి కారణం ఏంటంటే, యూదుల ప్రకారం యేసయ్య అసలు రాజే కాదు అని అంటారు. ప్రపంచంలో ఉన్న యూదులు కూడా తిరిగి తీసుకురాబడలేదు, అందుకనే యేసయ్యను మేము మెస్సయ్యగా అంగీకరించము అని అంటారు. ఇక రెండవ కారణం, యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడడం. యెషయా గ్రంథము 2:2-3, ఏస్కేల్ గ్రంథము 37:26, మలాఖీ గ్రంథము 3:4, జకరియా గ్రంథము 14:20-21 మనం చూస్తాం. ఈ వచనాలన్నింటినీ స్క్రీన్ మీద చూపిస్తాను. మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఆ వచనాలను ఒకసారి చదవండి, మీకే అర్థమవుతుంది. ఇక దీనికి వారు చెప్పేటువంటి కారణం ఏంటంటే,
యేసయ్య ఉన్నటువంటి దినాలలో యెరూషలేము దేవాలయము ఇంకా పడగొట్టబడలేదు. అది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో కూల్చబడింది. కనుక యేషువ మెస్సయ్యగా ఉండడానికి అర్హుడు కాదు అని చెప్తారు. ఇక మూడవదిగా, మెస్సయ్య వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పుతాడు. మీకా గ్రంథము 4:1-4 హోషయా గ్రంథము 2:20 యెషయా గ్రంథము 2:1-4 యెషయా గ్రంథము 60:8 ఈ వచనాల ప్రకారం మెస్సయ్య వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పుతాడని, యుద్ధాలు అసలు ఉండవు అని వారు చెప్తారు. ఇక నాలుగవది, మెస్సయ్య రాజుగా వచ్చినప్పుడు యూదులంతా దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తారు అని చెప్తారు. ఏస్కేల్ గ్రంథము 37:24 ద్వితీయోపదేశకాండం 30:8-10 ఎర్మియా గ్రంథము 31:32 ఏస్కేల్ గ్రంథము 11:19 నుంచి 20వ వచనం వరకు. దీనికి వారు చెప్పేటువంటి కారణం ఏంటంటే, యూదులందరూ అన్ని ఆజ్ఞలను పాటించడం లేదని. సుమారుగా 600కు పైగా ఉన్నటువంటి ఆజ్ఞలు యూదుల కొరకు ఉన్నాయని, వాటిని అందరూ అన్నీ పాటించడం లేదని చెప్తారు. ఇంకా ఐదవదిగా, మెస్సయ్య వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒకే దేవుణ్ణి గుర్తించి ఆయన్నే ఆరాధిస్తారు. ఆయనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. జకరియా గ్రంథము 3:9 8:23 యెషయా గ్రంథము 45:23 ఇర్మియా గ్రంథము 31:33 ఏస్కేల్ గ్రంథము 38:23 జెఫన్యా గ్రంథము 3:9 దీనికి వారు చెప్పేది, యేసయ్య వచ్చినప్పుడు ఈ విధంగా జరగలేదు కనుక ఆయన మెస్సయ్య కాదు అని చెప్తారు. ఇంకా ఆరవ కారణం, మెస్సయ్యగా వచ్చే వ్యక్తి తప్పకుండా యూదా గోత్రం నుంచి దావీదు సొలొమోను వారసుడై ఉండాలి. ఆదికాండము 49:10 2 సమూయేలు గ్రంథము 7:12-14 మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22:9-10 యేసయ్య దావీదు వంశానికి డైరెక్ట్గా వారసుడు కాదు అని. ఎందుకంటే వారసత్వం తండ్రి నుంచి మాత్రమే లభిస్తుంది గనుక యేసయ్య మెస్సయ్య కాదు అని చెప్తారు. అదేవిధంగా, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనే వచనం మెస్సయ్యను గురించి కాదు అని. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మెస్సయ్య మానవాల కొరకు చేసేటువంటి త్యాగం, అది మెస్సయ్య గురించి కాదు అని. 53వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఆ శ్రమలు యూదుల గురించి వ్రాయబడిందని వారు చెప్తారు. అలాగే మెస్సయ్య అనే వ్యక్తి మానవ పాపాల కోసం మరణించాల్సిన అవసరం లేదు అని యూదులు చెప్తారు. ఇకపోతే క్రైస్తవులు నమ్మే యేసయ్య రెండవ రాకడలో ఆయన చేసేటువంటి, ఆయన నెరవేర్చేటువంటి విషయాలను వారు పరిగణలోనికి తీసుకోరు. యేసయ్య రెండవ రాకడను వారు ఆయన మొదటి రాకడ యొక్క వైఫల్యంగా భావిస్తారు. మొదట విఫలుడయ్యాడు గనకనే రెండోసారి వస్తున్నాడు అని అంటారు. బైబిల్ గ్రంథం అంతటిలో, అంటే తనాక్లో, పాత నిబంధనలో ఎక్కడా కూడా మెస్సయ్య అనబడే వ్యక్తి మరలా తిరిగి వస్తాడని ఎక్కడా లేదు అని వారు చెప్తారు. ఈ కారణాలన్నింటిని బట్టి యేసయ్య మెస్సయ్య గురించి వ్రాయబడినటువంటి ప్రవచనాలు నెరవేర్చలేదు గనుక ఆయన మెస్సయ్య కాదు అని వారు నమ్ముతారు. అయితే మెస్సయ్య గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలన్నింటినీ యేసయ్య నెరవేర్చినట్లుగా, ఆయన నెరవేర్చబోయేటువంటి విషయాలను గురించి కూడా మనము బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చూస్తాం. నెక్స్ట్ వీడియోలో యేసయ్య నిజంగా మెస్సయ్య గురించి చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చాడా లేదా, యూదులు చెప్పేవాటికి సమాధానాలు మనమేమి చెప్పగలుగుతాం, నిజంగా యేసయ్య మెస్సయ్యగా ఉండడానికి అర్హుడవుతాడా లేదా అనేటువంటి విషయాలన్నింటినీ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డిఎం చర్చ్ అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా సందేహాలు ఉన్నా, ఏమైనా ప్రశ్నలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.